సో లేడీస్లో మనం ఈ రోజుల్లో చాలా కామన్గా చూసే ప్రాబ్లం పీసీఓడి. నార్మల్గా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం, అంటే ఓవరీస్లో వచ్చే ఒక రకమైనటువంటి నీటి బుడగల జబ్బు అని చెప్తారు డాక్టర్స్ని అడిగినప్పుడు. సో ఒకప్పుడు అసలు ఇలాంటి ప్రాబ్లం అనేది ఎవరికీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు మారినటువంటి లైఫ్ స్టైల్ వల్ల, ఆహార అలవాట్ల వల్ల స్కూల్ గోయింగ్ పిల్లల నుండి జాబ్ చేసే యంగ్స్టర్స్ వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం చాలా కామన్గా చూస్తున్నాం. అండ్ మనం ఎప్పుడైతే ప్లాస్టిక్ వాడకాలు ఎక్కువగా ఎప్పటి నుండి స్టార్ట్ చేశామో, అండ్ ఎక్కువగా రసాయనాలు వాడినటువంటి ఫుడ్ అనేది తినడం స్టార్ట్ చేశామో, ఈ ఫిజికల్గా అసలు యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశామో అప్పటి నుండే ఈ కేసెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం మా అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఎటువంటి మెడిసిన్స్ వేయమంటారు, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంత్లీ 21 డేస్ పిల్స్ వేసుకునే మెడిసిన్ ఇస్తున్నారు, అది వేసుకుంటూనే తనకి రెగ్యులర్గా పీరియడ్స్ అవుతున్నాయి లేదా తను నార్మల్గా ఉండగలుగుతుంది, సో ఇది మాత్రమేనా దీనికి సొల్యూషన్? సో అటువంటి ప్రాబ్లమ్స్లో చూసుకున్నట్టయితే పీసీఓడి అనేది డెఫినెట్గా హార్మోన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమే, కానీ దాని కామన్ కాజ్, రూట్ కాజ్కి మనం వెళ్ళినట్లయితే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ఆహార అలవాట్లలో మార్పు అనేది చాలా ఖచ్చితంగా చేసుకోవాల్సింది. లేదంటే తర్వాత వాళ్ళు ఇటువంటి హార్మోన్ పిల్స్ వాడడము లేదా కొన్ని రకాలైనటువంటి మందులు వాడడం వల్ల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం కావచ్చు, గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు కూడా చాలా రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే, ఎప్పుడైతే పిల్లలు పీరియడ్ మెనార్క్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. కొంచెం అబ్నార్మాలిటీస్ స్టార్ట్ అయినా వెంటనే వాళ్ళకి తగినటువంటి ఆ చేంజెస్ అనేవి మనం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో చాలామంది స్కూల్ గోయింగ్ పిల్లల్లో కూడా మనం ఈ పీసీఓడి సమస్య అనేది వింటూ ఉన్నాం. కాబట్టి మెయిన్గా వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. అంటే సూర్యోదయం ముందే లెగవడం అంటే అట్లీస్ట్ 5 to 5:30 మధ్యలో లెగిసినట్టయితే వాళ్ళ హార్మోన్, మన లోపల బయలాజికల్ క్లాక్ ఉంటుంది, అది సరిగ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో ప్రొద్దున్నే లెగవడము అండ్ నైట్ తొందరగా పడుకోవడము అండ్ టైంకి తినగలగడం, లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, టైం టు టైం తినగలగడము అండ్ జంక్ ఫుడ్ అంతా కూడా మానేయాలి. బయట దొరికేటువంటి ఫుడ్ చైనీస్ ఫుడ్ కావచ్చు లేదా బయట దొరికేటువంటి పిజ్జా బర్గర్స్ అట్లాంటి ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, వీటన్నిటిల్లో కూడా మన లివర్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ని డిస్టర్బ్ చేసేటువంటి టేస్ట్ మార్కర్స్ కావచ్చు కొన్ని రకాలటువంటి పదార్థాలను కలుపుతూ ఉంటారు. సో వాటిని మనం ఎక్కువగా తినడం వల్ల మన ఎంజైమ్స్ అనేవి అంతా కూడా డిస్టర్బ్ అయ్యి మన డైజెషన్ సిస్టమ్, మెటబాలిజం సిస్టమ్ డిస్టర్బ్ అవడం వల్ల మన హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. కాబట్టి హార్మోన్స్ డిస్టర్బ్ అయినప్పుడు ఓన్లీ హార్మోన్ పిల్స్ వేసుకొని దాన్ని నార్మల్గా అప్పటి వరకు సెట్ చేసుకోవడం కాకుండా మన బేసిక్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ మూలం నుండి కాజ్ అనేది తీసివేసుకొని మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత ఎటువంటి గర్భసంచికి సంబంధించిన సమస్యలు రాకుండా అండ్ ఎటువంటి మానసిక జబ్బులు అనేవి రాకుండా వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు. సో పీసీఓడిలో మనం మెయిన్గా ఆయుర్వేదిక్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి వమనం, విరేచనం వంటి పంచకర్మల టెక్నిక్స్తో వెంటనే మనం 2-3 మంత్స్లో దాన్ని పూర్తిగా తొలగించగలుగుతాం. అండ్ అంతేకాకుండా కొన్ని రకాల, అది ఫస్ట్ ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది అనుకున్నట్టయితే 3 to 6 మంత్స్ మనం మెడిసిన్స్ అనేవి లైక్ శతావరి కావచ్చు లేకపోతే విడంగ అండ్ కొన్ని రకాలైనటువంటి చలువ చేసి బ్లడ్ని నార్మలైజ్ చేసే కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో చేసే, ఆయుర్వేదిక్ హర్బ్స్తో చేసే మెడిసిన్స్ ఉంటాయి, వాటిని పద్ధతి ప్రకారంగా 3 to 6 మంత్స్ వాడినట్టయితే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గించుకోవచ్చు.